ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అత్యధికంగా ఉపయోగిస్తున్న ఫుడ్ డెలివరీ యాప్గా జొమాటో గుర్తింపు పొందింది. ఇంట్లోనే కూర్చుని నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తే నిమిషాల్లో డెలివరీ చేస్తోంది. ముందుగా పెద్ద పెద్ద నగరాల్లో జొమాటో సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా అన్ని నగరాలు పట్టణాల్లో తమ సేవలను విస్తరించింది. అయితే గతేడాది ఫుడ్ డెలివరీ రంగంలో ఒడిదుడుకులు రావడంతో జొమాటో సంస్థ 346 కోట్లు నష్టపోయింది. దీంతో నష్టాలను తగ్గించుకునేందుకు జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్డర్లు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో తమ సేవలు నిలిపివేయాలని జొమాటో నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 225 చిన్న నగరాల్లో సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఆ నగరాల్లో తగినన్ని ఆర్డర్లు రాకపోవడంతో నష్టాలు వస్తున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జొమాటో ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల కంపెనీకి వాటిల్లిన నష్టాన్ని తొందరలోనే పూడ్చుకుంటామని తెలిపింది. అయితే జొమాటో తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది డెలివరీ బాయ్స్ పై వేటు పడనుంది. గతంలో ఉన్న జొమాటో గోల్డ్ ఆప్షన్ ను మళ్లీ తిరిగి తీసుకొచ్చింది. మెట్రో నగరాలతో పాటు ఇతర నగరాల్లో సేవలను పటిష్టంగా అమలు చేసేందుకు త్వరలోనే 800 మంది సిబ్బందిని నియమించుకుంటామని తెలిపింది.